స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోధుట్టి జీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. బోధ్ బస్ స్టాండ్ వద్ద ఉన్న స్వామీ వివేకానంద చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు గొర్ల రాజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామీ వివేకానంద 1863 జనవరి 12న కలకత్తా నగరంలో భువనేశ్వరి దేవి దత్త దంపతులకు జన్మించాడని, ఆయన దేశంలోని యువకులకు స్ఫూర్తిగా నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఏ కార్యాన్ని పూనుకున్నారని, పూర్తిగా పట్టు వేడవకుండా సాధించే గుణం కలిగిన వారని, ఆయన హిందువులను ఐక్యత చేయడంతో అగ్రగణ్యుడు. అదేవిధంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశంలోని యువతకు వివేకానంద స్ఫూర్తి గురించి పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగిందని, అంతేకాకుండా భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగధ్వనుల త్యాగాల వల్ల సాధించిన స్వాతంత్ర్యం 75 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా స్వామి వివేకానంద స్వామి స్ఫూర్తితో ఆజాదిక అమృత మహోత్సవాలను జరుపుకోవడం వివేకానందుని స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొట్టూరు ప్రవీణ్ గారు, అదేవిధంగా ఏబీవీపీ నాయకులు కలిసి స్వామి వివేకానందపై వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయడం ఎంతో శుభ సూచకం. మరి స్వామి వివేకానంద గారి గురించి చెప్పాలంటే, స్వామి వివేకానంద గారు 1863 జనవరిన కలకత్తా నగరంలో భువనేశ్వరి దత్త గారుల సంతానం. మరి వారు భారతదేశంలోని హిందువుల ఐక్యతకు, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి, హిందువుల ఐక్యతను ఏ విధంగా చేయాలనే ఆయన మనసులోని మాట. మరి ఈరోజు మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా తన ప్రసంగాలలో చాలాసార్లు వివేకానందుని స్ఫూర్తి తీసుకొని ఈ దేశంలో ఉన్న యువకులు యువతులు ముందుకు సాగితే ఈ దేశం ఎంతో అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన చెప్పడం మనం వినున్నాం. దానికి అనుగుణంగానే భారతదేశంలోని ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం సిద్ధించినటువంటి, ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోతున్నది మనకు, ఈ 75 సంవత్సరాల వసంతాన్ని మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆజాదీక అమృత్ ఉత్సవాలను వివేకానందుని స్ఫూర్తితోనే తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు దేశంలోని యువకులందరూ సన్మార్గంలో నడిచి ఏదైతే చెడు మార్గాలను వదిలిపెట్టాలనే ఉద్దేశంతో మరి మన భారతదేశం ఇంకా ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద శక్తివంతమైన దేశం కావాలని వివేకానందుని స్ఫూర్తిని మన భావి భారత యువతి యువకులు మరి అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈరోజు నేషనల్ యూత్ స్కీమ్స్ కానీ ఎన్నో పథకాలను ఈరోజు వివేకానందుని స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరుగుతున్నది. దాన్ని సద్వినియోగం చేసుకొని మరి దేశంలోని యువకులందరూ ముందుకెళ్ళాలని కోరుతూ, స్వామి వివేకానందుడు మరి ఆయన అడుగుజాడల్లో నడిచి ఈ దేశాన్ని మనం సుసంపన్న దేశంగా చేసుకోవాలని కోరుతూ